శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞో ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ యాస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 21/4/2020 యుగ సంవత్సరంలో జన్మించినటువంటి పిల్లల భవిష్యత్తు గురించి మనం ఈరోజు మనం చర్చించుకుందాం. ముఖ్యంగా 21/4/2020 కూడా స్వస్తి స్త్రీ శార్వరి నామ సంవత్సరం, చైత్రమాసం మరియు వసంత ఋతువు, ఉత్తరాయణం, చతుర్దశి తిథి, మంగళవారం, నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు ఉదయం 10:18 నుండి మరుసటి రోజున 12:47 వరకు కూడా ఈ యొక్క రేవతి నక్షత్రం అనేది కూడా ఉంది. వర్జం రాత్రి 11:36 నుండి 1:22 వరకు ఈ యొక్క వర్జం అనేది ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:04 వరకు, మరి 10:49 నుండి 11:38 వరకు కూడా దుర్ముహూర్తం అనేది కూడా ఉంది. అదేవిధంగా రాహుకాలం ఉదయం 3:00 నుండి 4:30 వరకు రాహుకాలం అనేది కూడా ఉంది. అదేవిధంగా చిన్నపిల్లలకి ముఖ్యంగా ఆస్తులు సంపాదించి పెట్టకుండా పర్వాలేదు. ప్రతి వీడియోలో కూడా చెప్పానండి, ఎంతోమంది పిల్లల పేర్లు కూడా కరెక్షన్ చేశాను. వారి భవిష్యత్తు నిజంగా ఒక మంచి ఉన్నత హోదాలో బ్రతుకుతారు, ఉన్నతమైన జీవితం వీరికి సొంతం అవుతుంది. వీరు తల్లిదండ్రులు చేసినటువంటి కర్మ పుణ్యఫలాలేమో కానీ మీ పిల్లలకి మంచి రోజులు వచ్చాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా కూడా అదృష్టంలో మన వాళ్ళే ముందుంటారు, ధనంలో కూడా మన వాళ్ళే ఉంటారు, అన్ని రంగాలలో కూడా నేను కరెక్షన్ ఇచ్చినటువంటి పిల్లలే నిజంగా వారు ఒక చరిత్రను సృష్టిస్తారు. రాబోయే రోజులన్నీ కూడా నేనెవరికైతే న్యూమరాలజీ పరంగా నేను కరెక్షన్ ఇచ్చానో వాళ్లకు తప్పకుండా వారు ముందంజలోనే ఉంటారు. ఇది నా యొక్క వాక్కు ఎప్పటికైనా ఫలిస్తుంది, ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది. మీ పిల్లలకి మనం ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా కూడా, ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా కూడా ఎంతో టైం తీసుకొని డబ్బు ఖర్చు పెట్టుకొని, ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఆ వస్తువును కొంటాం. ఆ వస్తువు 4 రోజులు పాడైపోతుందని తెలిసినా కూడా మరి పిల్లలకి జీవితకాలం ఉండే పేరు నిర్ణయిస్తున్నాం. మరి ఏ విధంగా ఉండాలి, ఎంత చక్కగా ఆలోచించాలి. నేను తల్లిదండ్రులకు అదే చెప్తున్నాను, న్యూమరాలజీ మీద విశ్వాసం ఉన్నా నమ్మకం ఉన్నా లేకపోయినా మీ పిల్లలకి మంచి పేర్లు పెట్టే బాధ్యత మీరే. ఆ తర్వాత ఫ్యూచర్ అనేది కూడా మీకే తెలుస్తుంది, మీ పిల్లల భవిష్యత్తు. మరి రేవతి నక్షత్రం కూడా బలరాముడు జన్మించినటువంటి నక్షత్రమే రేవతి నక్షత్రం. మరి ఈ రేవతి నక్షత్రానికి అధిదేవుడు ఎవరండి? బుధుడు. దీనిలో 3 పాదాలు, 1/2 పాదాలు శాంతి లేని పాదాలు, 4వ పాదం మాత్రం శాంతి పాదంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాశి మీనరాశి వస్తుంది. ఇది జలతత్వ రాశి, దీనికి అధిపతి గురువు. దేతో, చాచి అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు. ఏది ఏమైనా కూడా మనం పిల్లలకి పేర్లు పెట్టుకోవాలి. ఖచ్చితమైన పేరు నిర్ణయించుకుంటే వారి భవిష్యత్తు చదువులో, ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో ఎప్పుడూ 100%గానే ఉంటారు. ఎక్కడ కూడా అసలు నెగిటివ్ అనేది కూడా వారి జీవితంలో కూడా ఉండదు. ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు కూడా తప్పకుండా పొందుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.